నమస్తే, నేను మీ డాక్టర్ బిషెట్టి శాంతశ్రీని. ఈరోజు మనము చిన్నపిల్లల్లో వచ్చే ఆస్తమా గురించి తెలుసుకుందాం. కారణాలు, లక్షణాలు, గృహ చికిత్సలు. ముందు కారణాలు. ఆకస్మిక వాతావరణ మార్పులు, చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా లేకపోవడం, పెంపుడు జంతువుల నుండి వెలువడే మృత కణాలు, పెద్దవారు చేసే ధూమపానం వలన, పిల్లలు ఎక్కువగా వ్యాయామం చేయడం వలన, అలోపతి డ్రగ్స్ ఎక్కువగా వాడడం వల్ల, ప్రిజర్వేటివ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వలన ఈ వ్యాధి సంభవిస్తుంది. ఇప్పుడు దీనికి గల లక్షణాలు, ఈ వ్యాధి సంబంధించిన తర్వాత కలిగే లక్షణాల గురించి తెలుసుకుందాం. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడం, ఎక్కువగా పిల్లిపోతలు రావడం, ఛాతిలో పట్టినట్టు బరువుగా ఉండడం, రాత్రిపూట విపరీతమైన దగ్గు, నిద్రలేమి, కంటి కింద నల్లటి వలయాలు, బలహీనంగా ఉండడం, చికాకు, అసహనం, చదువుపై ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలను గమనించవచ్చు. గృహ చికిత్సల గురించి తెలుసుకుందాం. గృహ చికిత్సలు. శొంఠి, పిప్పలి మరియు కరక్కాయ పొడిని సమానంగా తీసుకొని స్టోర్ చేసి ఉంచుకోవాలి. 3 సంవత్సరాలలోపు పిల్లలు 1/2 టీ స్పూన్ పొడి, 3 నుండి 8 సంవత్సరాలలోపు పిల్లలు 1/2 టీ స్పూన్ పొడిని, 8 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 1 టీ స్పూన్ పొడిని పటిక పొడితో కానీ తేనెతో కానీ ఉదయాన్నే పనకడుపున సేవించాలి. మరొక ఔషధం, గుడూచి మరియు శొంఠి చూర్ణాన్ని తేనెతో సేవించాలి. మరొక ఔషధం, ఎండువి నల్ల ద్రాక్ష తీసుకొని గుడూచి పౌడరు, కరక్కాయ పొడి, శొంఠి పొడి ఈ 4 తీసుకొని కషాయంలా చేసి ఆ కషాయంలోని చిటికలు పిప్పలి చూర్ణం కలిపి సేవించడం వలన పిల్లిపోతలు రావడాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. ఆస్మాతో బాధపడే పిల్లలు తరచుగా కోల్డ్ బారిన పడుతూ ఉంటారు. అటువంటి వారి గురించి ఒక అద్భుత యోగం, ఎస్టిమతి చూర్ణం అని ఒకటి ఫార్మసీలో దొరుకుతుంది. ఎస్టిమతి చూర్ణాన్ని 1 స్పూన్ పౌడర్ని గోరువెచ్చని నీళ్ళలోని 1 గ్లాస్ టీ గోరువెచ్చని నీళ్ళలో వేసి రాత్రంతా ఉంచాలి. ఉదయాన్నే పరగడుపునే దాన్ని వడిపోసుకొని ఆ చూర్ణాన్ని ఆ కషాయాన్ని తాగాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా 3 నుండి 6 నెలలు సేవించడం వల్ల తరచుగా కోల్డ్ బార్ నుండి పడకుండా ఉండగలరు. ఈ వీడియోని చూసి పాటించడమే కాకుండా షేర్ చేయగలరని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.